నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రి నమ జయప్రద గారు ప్రశ్న అడగటం కంటే ముందు మీరు పాపెట్లో సింధూరం పెట్టుకున్నారేంటి దాని గురించి ఆయన చెప్పగలరా సింధూరం అంటే సింధూరం పెట్టుకోవాలి మన సనాతన ధర్మంలో స్త్రీలందరూ పెట్టుకోవాల్సింది సింధూరమే కుంకుమ కుంకుమ అనేది అది ఇప్పుడు కుంకుమ రాళ్ళతో చేర్చేసి ఆ కుంకుమ ఎర్రగా ఎరగా వస్తుంది ఇది ఆజ్ఞా చక్రం దగ్గర బ్రహ్మస్థానం గనక బ్రహ్మకి ఎరుపు అంటే ఇష్టం గనక ఎర్రబొట్టు పెట్టుకోమని మన పెద్దవాళ్ళు సనాతన ధర్మం చెప్పారు అందుకే ఇక్కడ అందరూ మనం ఎరుపు రంగు పెట్టుకున్న అలవాటు అయిపోయి ఇక్కడ ఎరుపు రంగు పెట్టుకుంటాం ఇక్కడ సిందూరం పెట్టుకుంటాం అయితే ఈ సింధూరం అనేది ఎలా మిస్ అయిపోయిందో అనేది నాకు తెలియదు చాలా చాలా ఏళ్ళ కిందంటే ఇది వెళ్ళిపోయినట్టుంది విషయం అంటే యాక్చువల్ పాపిడిలో సింధూరం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎందుకంటే పెట్టుకుంటే చెప్పాలి అంటే సీతమ్మ వారు ఆ సింధు అరణ్యవాసంలో వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని రాళ్లు తయారు చేసుకుని కుంకుమ సింధూరం తయారు చేసుకునేవారు కదా ఆ సింధూరం ఆవిడ పెట్టుకునేది కదా ఇక్కడ సింధూరం పెట్టుకుని స్వామివారికి కనిపిస్తే స్వామివారు చాలా ఇష్టంగా ఆవిడ బాగా బాగా అందంగా కనిపిస్తున్నారు అంటే ఇది ఆ సీతమ్మార్ అంటే అందం అందానికి లేదు ఇంకా అందంగా వచ్చేది సింధూరం అని అలా పెట్టుకుంటుంటే ఒక రోజు స్వామి స్వామివారు అడిగి అమ్మ రోజు ఇక్కడ పెట్టుకుంటున్నారు అదేంటమ్మా అంటే ఇది సింధూరం స్వామివారికి ఇష్టం అని అంటే స్వా స్వామివారికి ఈ సింధూరం ఇష్టం అయితే నాకు ఇష్టం ఉండాలని చెప్పి ఈయన ఒళ్ళంతా రాసుకున్నారు సో అందుకే సిక్కి లేపన స్వామివారికి పూస్తే మన పని అయిపోతుంది అని చెప్పి మనకి చెప్తుండ సింధూరు లేప ఒంటికంత స్వామివారికి పూజిస్తే ఏటువంటి పనైనా ఈజీగా అయిపోతుందని చెప్పి అందరూ అంటుంటారు కదా సింధూర లేపన సింధూరం పెట్టుకోవడం ఆంజనేయ స్వామికి అది అలా వచ్చేసి వచ్చేసి ఇది మగవాళ్ళే సింధూర ధారణ చేయాలే అనే ఉద్దేశంతో ఆడవాళ్ళు మర్చిపోయాం పెట్టుకోవడం జనరల్ గా ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అది ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు మామూలుగా నిత్యం మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నా ఇక్కడ ఈ స్థానం బ్రహ్మస్థానం ఎరుపు బొట్టు పెట్టి ఇది పెట్టినప్పుడు బొట్టుకుని ఏంటి స్టిక్కర్ పెట్టుకోకూడదు ఆ బొట్టు పెట్టి ఈ వేళతో ఈ కదుపితి ఈ ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవుతుంది ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో మైండ్ అన్ని టెన్షన్ రిలాక్స్ అవుతాం చాలా మంచిగా ఉంటుంది బాగా తనలో వస్తుంది బాగా తలనొప్పి పోస్తుంది ఆ ఆంజన ఏంటి అమృతాంజనం లేకపోతే మద్దన అన్ని చేస్తుంటారు వాటన్నిటి కంటే కూడా ఈ వేళతో ఇక్కడ పెట్టి దాన్ని ఇలా తిప్పితే ఇదంతా యాక్టివ్ అవుతుంది అగ్ని సో ఈ దీనికోసం రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి అది ఈజీగా ఉండడానికి ఆ సింధూరాన్ని పెట్టుకుని తిప్పి దాన్ని రౌండ్ గా పెట్టడం రౌండ్ బొట్టు అనేది కూడా దానివల్ల వచ్చింది ఇలా రౌండ్ దాని తిప్పితే ఆటోమేటిక్ గా రౌండ్ అయిపోతుంది బొట్టు అలా రౌండ్ గా పెట్టుకున్నాం సో అందుకని ఈ స్థానంలో మనం సింధూరం ఇక్కడ సింధూరం పెట్టుకోవాలి ఇక్కడ సింధూరం పెడితే బత్తకి ఆయుష్ పెరుగు పెరుగుతుంది అంటారు తర్వాత మాంగళ్య దోషాన్ని తొలగిస్తుంది అంటారు సో ఐదు స్థానాల్లో ఆడవాళ్ళు ఎక్కడెక్కడ బొట్టు పెట్టుకోవాలి ఒకటి మన నొదుట తర్వాత ఇక్కడ కుంకుమ తర్వాత కంఠస్థానం తర్వాత నాభిస్థానం హృదయ స్థానం హృదయ సో ఈ స్థానాలకు కంపెనీ బొట్టు ఈ హృదయ స్థానంలో ఏంటంటే మంగళసూత్రాలు ఉంటాయి కనుక మంగళసూత్రానికి పెడతాం మనం హృదయంలో పెట్టుకుంటాం ప్లేస్ మంగళసూత్రానికి బుట్టు పెట్టి మంగళసూత్రానికి హార తీర్చి చేస్తే మాంగళ్య దోషాలు పోతాయి అంటే చాలా మందికి వివాహాలు అయింది అదుపున భార్య పెద్ద మంచి సమస్యలు రావడం కానీ చీటికి మాటికి బాధపడడం కానీ ఇవి జరుగుతుండే మానసిక సంఘర్షణ జరుగుతుండే వాళ్ళిద్దరికి సో అలాంటి నుంచి దూరం అవుతారని చెప్పి ఇలా పెట్టుకోండి అసలు బొట్లే పెట్టుకోవట్లేదు కదా చాలా మంది బుట్ట ముందు మంగళసూత్రం ఇది మంగళ సూత్రాలే వేసుకోవట్లేదు బొట్లే పెట్టుకోవట్లేదు సో ఇది మంగళసూత్రం వేసుకునే వాళ్ళకి చక్కగా బొట్లు పెట్టుకునే వాళ్ళకి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కూడా మంగళసూత్రానికి తప్పకుండా అంటే గౌరీ స్థానం ఉండం కదా ఎప్పుడైతే గౌరీ పూజ చేసి మాంగళిదారం జరుగుతుంది మనం మెలలో అక్కడ నుంచి అది మనం సత్వాన్ని మనం తెచ్చుకుంటాం గనక సో ఆటోమేటిక్గా మనలో సగభాగం ఆయన అంటే ఆయనకి హారతి ఇచ్చుకున్నట్టుగా మన మంగళసూత్రానికి ఇస్తాం ఎల్లవేళ వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇస్తారు తీసుకెళ్ళి ఇస్తాం ఇవాళ రోజు ఏమంటే భార్య మటుకు భార్య పూజ భర్త మటుకు భర్త పూజ చేసుకుని బయలుదేరాల్సి వస్తుంది అలా అలా అయిపోయింది కాలం సో అలా అయిపోయింది కనుక మనకి పూర్వం ఏం చేసావాలంటే పర్లేదమ్మా ఒక భర్త తొందరగా వెళ్ళిపోయినా నువ్వు పూజ చేసుకుని నీ మంగళసూత్రాన్ని నువ్వు ఇచ్చుకుంటే నీ భర్తకి ఇచ్చినట్టే అని చెప్పేసి ఆ రెండు సూత్రాలకి హారతి అద్దుతాం అది అంటే ఇలా హార్ ఇలా ఇచ్చాడు కదా ఇలా ఇలా సూత్రాలు తీసుకుని బయటికి ఇలా అద్దాలి మనకి ఫలితం వస్తుంది బ్యూటిఫుల్ అయితే మంగళసూత్రం టాపిక్ వచ్చింది కాబట్టి హృదయ స్థానం దగ్గర ఉండాలండి మంగళసూత్రం బాగా కింద కూడా వేసుకోవాలి అనేది వింటూ ఉన్నాం ఎక్కడ ఉండాలండి మంగళ హృదయస్థానంలో ఉంటుంది అక్కడ మాత్రమే ఇక్కడ ఉండాలి అని నేను లేదు హృదయస్థానంలో ఎందుకంటే మంగళసూత్రం ధారణలో మంగళసూత్రం కట్టినప్పుడు అక్కడ మనకి మంగళసూత్రం తో పాటు ఒక ముత్యము ఒక పగడము ఒక నల్ల పుస్తక పూస సో ఈ ముత్యం ఎందుకు వేస్తామంటే మానసికంగా ఇద్దరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి సో మానసిక ఆనందం పొందడానికి సో అందుకే ముత్యం చేస్తు ముత్యం ధారణ చేస్తారు పగడం ఎందుకంటే గర్భాశ్రయ దోషాలు రాకుండా హృదయ స్థానంలో నుంచి నీళ్లు స్నానం చేస్తాము స్నానం వచ్చిన తర్వాత ఆ నీళ్లు చుక్క మన నాబిలోకి అంట బుడ్లోకి వెళ్తుంది అంటే సూత్రాలకు ఉన్న నీళ్లు ఆ ఒక్క చుక్క ఆ డ్రాప్ దారి అది కరెక్ట్ గా బొడ్లోకి వెళ్తుంది అంట అది పగడంలో ధరిస్తే ఒరిజినల్ పగడానికి ఆ శక్తి ఉంది అది తిన్నగా నాబిస్నాన్ని తీసుకుపోతా వాటర్ బాటిల్ సో అందుకని హృదయ స్థానంలోనే ఉండాలని చెప్తాను వాళ్ళు అక్కడ నుంచి ఆ వాటర్ వెళ్తే సో వీళ్ళకి గర్భస్రావాలు అవ్వకుండా ఉండడానికి పిల్లలు వెంటనే కలగడానికి ఇవటన్నిటికీ సైన్స్ ప్రకారంగా ఉన్నాయి ఇవన్నీ సైన్స్ ప్రకారంగా ఉన్నవి శాస్త్రాలు కూడా ఉన్నాయి ఈ రెండుని మిక్స్ చేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టేశారు మనకి శాస్త్రమే ముందు ముందు శాస్త్రము సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఉంది ఖచ్చితంగా అంటే వాళ్ళు సైంటిఫిక్ రీజన్ తో శాస్త్రం పెట్టారు వాళ్ళు సో ఆ పగడం వల్ల మనకి ఆ వాటర్ వెళ్ళడం వల్ల గర్భస్రావాలు అవ్వకుండా వెంటనే ఆ సంతానం కలగడం జరుగుతుంది నల్లబోస అబ్బా ఎంత మంచి జంటో భలే ముద్దుగా ఉంటారు వీళ్ళు భలే మాట్లాడుకుంటారు అంటే దిష్టి దిష్టే కదా సో ఆ దిష్టి తగలకుండా నల్ల పూసలు వేసేస్తారు సో నల్ల పూసలు ఎందుకు వేస్తారంటే మెయిన్ అంటే దిష్టి తగలకుండానికి నల్ల పూసలు కూడా అందుకే కదా ఈ నల్ల పూసలు నల్ల పూసలు అందుకే అంటే ఇప్పుడు నల్ల పూసలు మనం వేసుకుంటున్నాం కానీ మంగళ సూత్రంలో వాళ్ళ పూర్వము అంత అంటే అంతంత వైభోగంగా ఉండే కానీ వాళ్ళకి ఏంటంటే ముందు మాంగళ్యమే బంగారం కింద ఆభరణం కింద భావించారు సో ఆభరణాన్ని దిష్టి తగలకూడదు దానికి నల్లపూసలు వేస్తే వాళ్ళు అంటే ఆ మంగళ్యాన్ని దోషం అంటే ఆ బంగారానికి ఆ దిష్టిని కాదు వాళ్ళ జంటకి ఎక్కడైతే ఈ మాంగల్య దూరం అవ్వకూడదు ఈ మాంగళ్య నాకు ఎప్పుడు ఉండాలి ఎలా వెళ్ళాలంటే నరదిష్టి నల్లరాయి అనే కదమ్మా సో అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ముందే పెద్దవాళ్ళు ఆలోచించి నల్ల పూసలు కూడా వేసి మంగళూత్రానికి అటు అటు ఇటు నల్ల పూసలు ఒకటి పగడము అటువంటి ముచ్చాలు వేసి వేసేవాళ్ళు అలా మంగళసూత్రం దాని దాని కోసం సో మాంగళ్యం మళ్ళీ ఉంటే శ్రీమర శ్రీరామ రక్షగా ఉంటుంది వాళ్ళకి అలాగే బయటకు వేసుకుంటూ ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటాం కదా ఆ మొత్తం సూత్రం సూత్రం అనేది కనపడకూడదు అనేది విన్నాను ఇందులో ఏంటండి నిజాన్నిజాన్ని ఏంటి సూత్రాలు బయటకే ఉండకూడదు లోపలే ఉండాలి కనపడకూడదు హృదయ స్థానానికి తగిలి ఉండాలి ఆ హృదయ స్థానం తర్వాత ముచ్చాలు ఉండేది దానికి ఆ హృదయ స్థానం ఉండడం మానసిక స్థితి స్థైర్యానికి అందించే చంద్రుడు కదా అనుగ్రహం మన చంద్ర మన జాతకంలో చంద్రుడు బాగున్నా బాగలేకపోయినా ఈ ముత్యాలు మనం హృదయాన్ని తగులుతుంటే మన మానసికంగా ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే భర్త రాగానే భార్య ఆనందంగా నవ్వుతూ వెళ్ళి ఎదురొచ్చి ఏం కావాలండి ఆయన కోపంగా వచ్చినా ఇవి కొంచెం శాంతంగా మాట్లాడితే అవి జరిగేవి ఎంధు సో అవి జరగడానికి మంగళసరాలు ఇలా వేసుకోవాలి ఇవి ఇలా ఇలా ఒంటి తగిలి ఉండాలి అని ఉద్దేశం సో ఒంటి తగలంటే లోపలే ఉండాలి కదా ఖచ్చితంగా బయటకి బయట ప్రదర్శనకి ఉండేటటువంటిది కాదు అది ఎంతో పవిత్రమైన పవిత్రంగా చూసుకోవాలి లోపలే లోపలే ఉండాలి లోపలే ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడైనా పేరెంటాల్ కదా వెళ్ళినప్పుడు బొట్టు పెట్టడానికి అంత ఇస్తాం అంతే తప్ప బయట నమ్మకి ఇలా తీసి ఇలా పెట్టి మళ్ళీ ఇలా లోపల పెట్టాం కనపడకూడదా మంగళసూత్రాలు పసుపు ఎవరికి చేస్తా వాళ్ళు ఇలా తీసి పెట్టమ్మా అనుకోరు వాళ్ళు ఇలా నమ్మకి తీస్తాం మేము ఇలా తీస్తాం మంగళసూతం ఇలా తీసి నెమ్మది ఇలా ఫస్ట్ పూర్తి రాసే నమ్మది అడ్డు పెట్టి ఇలా కుంకు పెట్టి మళ్ళీ దాని లోపల పెడతాం అది ఒక్క ఎప్పుడు కనిపిస్తుంటే దేవుడి దగ్గర హార్ తీసినప్పుడు మంగళసూత్రం దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు ఇలా 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 చేతులు తీసుకుని ఇలా తీస్తాం ఇది కొని ఇటువంటి ఎక్కువ అమ్మవారికి అయితే పెడతారు నా ఓకే సో అది మనం పెట్టుకుంటే మనం ఎప్పుడు లక్ష్మి కళగా మన ఇంట్లో ఉంటుందని ధాన్యానికి ధనానికి లోటు ఉండదని ఈ స్త్రీచూర్ణాన్ని ధారణ చేస్తామన్నమాట రెండు కలిపి పెట్టుకో రెండు కలిపి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు శ్రీచూర్ణం కలిసినప్పుడు ఎరుపు వస్తుంది గనక ఆ ఎరుపు రంగు ఇక్కడ పెట్టచ్చు చాలా మంచి టాపిక్ మీరు పెట్టుకుని రావడం గానే నేను అడగాలని అనిపించింది చెప్పారు శ్రీమాత